నమస్కారం. ప్రతిరోజు ఎన్నో వార్తా విశ్లేషణ కార్యక్రమాలతో మీ ముందుంటుంది కాఫీ టైం సిప్పండి. ఈ రోజు కూడా మరిన్ని వార్తా విశ్లేషణ కార్యక్రమాలను వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. ఆయన అడిగి మరికొన్ని విశ్లేషణ కార్యక్రమాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు అన్ని మెయిన్ పేపర్స్లోని హెడ్లైన్స్ ఒకసారి చూడండి. సాక్షి, ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు. గవర్నర్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం దంపతులు. రాష్ట్రంలో విద్యారంగ కార్యక్రమాలకు కేంద్రం ప్రశంస. ఈనాడు భారీగా ప్రక్షాళన, రెండేళ్ల తర్వాత కేంద్ర కేబినెట్లో మార్పు చేర్పులు. ఆంధ్రజ్యోతి, 12 మంది అవుట్. నెక్స్ట్ ఆంధ్రప్రభ, మోడీ మార్క్, కేంద్ర కేబినెట్ భారీ ప్రక్షాళన, ఎన్నికల వరం. ఇది విశాలాంధ్ర, 19 టీఎంసీలు వాడేశారు మోడీ జంబో క్యాబినెట్, 77 మంది మంత్రులు, కొత్తగా 36 మందికి చోటు. సూర్య వచ్చేసి నరేంద్ర మోడీ జంబో క్యాబినెట్, బడుగులకు పెద్దపీట. ప్రజాశక్తి, తక్షణమే జోక్యం, కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ విజ్ఞప్తి, ప్రధానికి 14 పేజీల లేఖ. వార్త వచ్చేసి కడప జిల్లాలో నేడు రేపు సీఎం పర్యటన. ఇవి సార్ ఈరోజు అన్ని మెయిన్ పేపర్స్ లోని హెడ్లైన్స్. జిల్లా పేపర్ ఒకసారి చూద్దాం. కరువు నేలపై జలసిరి అని చెప్పేసి అని ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఈ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రైతు దినోత్సవం అని చెప్పి ఈరోజు జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మెయిన్ పేపర్లో చెప్పారు కదా, 2 రోజుల పాటు జగన్ గారు పర్యటన చేస్తున్నారని. దీంట్లో భాగంగానే ఆయన ఇడుపులు పాయవెళ్ళటం, అక్కడ వారి తండ్రి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించటం, తర్వాత అక్కడ కడపలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలని 2 రోజులు ప్రారంభోత్సవాల్లో వారు పాల్గొంటారు. ఈరోజు మనకి రైతు దినోత్సవం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆ జలయజ్ఞం అనే పేరు అందరికీ గుర్తొస్తుంది. అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చారంటే ఆ వర్షాలు కురుస్తాయి అన్నటువంటి సంకేతం జనంలో ఉండేది గతంలో. దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా ఒక కరువు ప్రాంతం మన జిల్లా కాబట్టి కరువు ప్రాంతం అనేటువంటి మన జిల్లాలో కూడా జలసిరిని ఇది చేయాలనే ఉద్దేశంతో, అంటే రైతులకు కానీ సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన హయాంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు జిల్లాలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొరిసిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎర్రం చినపోలి రెడ్డి కొరిసిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి 20 మండలాల్లో 2 మండలాల్లో 20,000 ఎకరాలకి ఈ సౌకర్యం, మంచినీటి సౌకర్యం కలిగింది. అలానే పాలేరుపై పాలేరు రిజర్వాయర్ కూడా వైఎస్ఆర్ గారు ఆ రోజు మంజూరు చేయటం జరిగింది. అలానే జిల్లా సాగర ఆయకట్టు కింద 4.40 లక్షల ఎకరాల్లో సాగునీరు తాగునీరు ఇవ్వాలంటే ఆ కాలవల మరమ్మత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సాగర్ నుంచి నీటిని విడుదల చేసిన అనుకున్నటువంటి లక్ష్యాలతో ఇక్కడికి నీరు రావటంలా కాబట్టి దానికి సాగర కాలువని బాగు చేయాలనే ఉద్దేశంతో దానికోసం 400 కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి అవన్నీ బాగు చేయటం, దాని ద్వారా సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు. అలానే జిల్లాలో ఇప్పుడు మనం రిమ్స్ మెడికల్ కాలేజీ ఉంది కదా, అది ఆయన ఏర్పాటు చేసింది. అక్కడ మెడికల్ కాలేజీ కూడా ఉంది. మెడికల్ కాలేజీ రిమ్స్ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. దానికి ఆ రోజు 250 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అలానే కందుకూరులో కూడా తాగునీటి సమస్యని పరిష్కరించడానికి ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 1-2 ఎలా ఉన్నాయో అలానే కందుకూరులో కూడా 110 కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా అంటే మనందరికీ తెలిసింది వెలుగొండ ప్రాజెక్ట్. పశ్చిమ ప్రాంతంలో ఆ నీటి ఎద్దడిని ఇది చేయాలంటే దానికి సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు కూడా వారు శ్రీకారం చుట్టి ఆయన ఉన్నటువంటి హయాంలో పనులు వేగవంతంగా జరిగినటువంటి సందర్భం, దానికి కూడా 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అలానే ఇక్కడ గుండ్లకమ్మ ప్రాజెక్టు మనకి మల్లవరం దగ్గర, ఈ గుళ్ళకమ్మలో వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా వేస్ట్ కాకపోకుండా గుళ్ళకమ్మ ప్రాజెక్టునని కూడా ఓదాన్ని కట్టడం జరిగింది. కాబట్టి జిల్లా మీద రాజశేఖర రెడ్డి గారి ముద్ర ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శ్రీ సత్య న్యూస్ తరఫున కూడా వారికి మనం నివాళులు అర్పిద్దాం. అలానే వాళ్ళు వేసినటువంటి ఇక్కడ అనేకమైనటువంటి గుర్తులు, చెరగని గుర్తులుగా ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు చర్చి సెంటర్లో పెద్ద రాజశేఖర రెడ్డి గారికి విగ్రహం, కంస విగ్రహం ఉంది. అక్కడ జయంతి వేడుకలు చేయడానికి రాష్ట్ర మంత్రి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొబోతున్నారు. థ్యాంక్ యూ సార్.
ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారు సేవలు భేష్ అని చెప్పేసి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు తెలుసు కదా మీకు. దానికి సంబంధించి నిన్న వారికి వీడ్కోలు సభ లాంటిది పెట్టి అందరూ అభినందనలు తెలియజేయడం జరిగింది. దాంట్లో ప్రత్యక్షంగా రాష్ట్ర మంత్రి వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు, అలానే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. పాల్గొని వారు కరెక్ట్గా ఎప్పుడు వచ్చారంటే 2019 రేపు ఎల్లుండి ఎలక్షన్ జరుగుతుందనగా 2 రోజుల ముందు వచ్చారు. ఆయన వచ్చి ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చక్కగా ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడే ఆయనకి బాగా గుర్తింపు వచ్చింది. తర్వాత వారికున్నటువంటి అనుభవంతో అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆ పోలీసు దీంట్లో తీసుకొచ్చి ముఖ్యంగా కింద ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని ఫ్రెండ్లీ వాతావరణంలో వాళ్ళని కూడా ఫ్రెండ్లీ వాతావరణంలోని ఆయన పనిచేయించడం, అలానే పోలీసులు కూడా ప్రజలతోటి ఫ్రెండ్లీగా ఉండాలని వాళ్ళ చేత కూడా అలా ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తూ ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అలానే జియో అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఇన్వెస్టిగేషన్ విభాగాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా కేసులు సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. నిన్న కోవిడ్ జరిగినప్పుడు కూడా పోలీసు సిబ్బంది కోసం ఒక కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. అలానే పోలీసులు, హోంగార్డులు వీళ్ళందరికీ సంక్షేమానికి కూడా బాగా కృషి చేశారు. జిల్లాలో కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన నేనున్నానని చెప్పి 2-వీలర్ మీద రావటం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా భరోసా కల్పించడం ఇవన్నీ చేశారు. మంచి అధికారి, 2 సంవత్సరాల పాటు పనిచేసినందుకు ప్రజలు కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్లస్ మంచి అధికారి వెళ్తున్నాడనే బాధ ఉన్నప్పటికీ తప్పదు కాబట్టి ఉద్యోగం అంటే ట్రాన్స్ఫర్ అనేది తప్పదు. వారికి ప్రజలు కూడా వీడ్కోలు చెబుతున్నారు. మనం కూడా శ్రీ సత్య న్యూస్ పక్షాన వారికి కూడా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారికి వీడ్కోలు సందర్భంగా మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇప్పుడు ఆయన కృష్ణా జిల్లాకి ఎస్పీగా వెళ్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఆయన మార్కుని అక్కడ చూపిస్తారని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. వేటపాలెం గ్రంథాలయానికి అవార్డు వచ్చింది దాని గురించి. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ అవార్డులు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయానికి వచ్చి సేవా కార్యక్రమాలు ఎవరైతే ఉంటారో ఆ సేవా కార్యక్రమాలు చేసేటువంటి సంస్థలు కానీ ఆ సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ పనిచేసిన వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక 10 లక్షలు 5 లక్షల అవార్డు ఇవి, పెద్ద స్థాయిలో అవార్డ్స్. రాజశేఖర రెడ్డి గారి కాంస్య విగ్రహం, అలానే ఒక మెడలు, ఇవన్నీ కూడా ఇస్తారు. దీనికి సంబంధించి నిన్న ప్రకటన చేశారు. మన జిల్లాలో ఒక అవార్డు మన జిల్లా కూడా కైవసం చేసుకుంది. ఇది వేటపాలెం గ్రంథాలయానికి వచ్చింది. వేటపాలెం గ్రంథాలయం అంటే అసాధారణమైనటువంటి గ్రంథాలయం ఇది. ఇది ప్రభుత్వ ఆధీనంలో నడిచే గ్రంథాలయం కాదు, ఇది ప్రైవేట్ గ్రంథాలయమే. అయినా కానీ దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ గ్రంథాలయంలో పురాతనమైనటువంటి మనకి ఏవి కావాలన్నా సరే అక్కడికి వెళ్తే మనం రిఫరెన్స్ తీసుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం, 100 సంవత్సరాలు దాటింది దీనికి. దీన్ని సందర్శించడానికి మహాత్మా గాంధీ కూడా వచ్చాడు. మహాత్మా గాంధీ రావటం, అప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి కర్ర కొద్దిగా పగలు సందర్భంలో ఆ గ్రంథాలయానికి ఆయన కానుకగా ఇచ్చాడు ఆ కర్రను కూడా. ఇప్పుడు దాన్ని కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు అక్కడ 100,000 గ్రంథాలు ఉంటే 60,000 గ్రంథాలు తెలుగుకు సంబంధించి, 20,000 గ్రంథాలు సంస్కృతానికి సంబంధించి, మిగతా భాషలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. 1942 నుంచి ఇప్పటి వరకు ఏవైతే న్యూస్ పేపర్స్ ఉంటాయో మీరు కావాలంటే పోయి చూసుకోవచ్చు. అక్కడ రిఫరెన్స్ మనకు కావాలంటే వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు కూడా ఎప్పుడు ఏది కావాలన్నా సరే వాళ్ళు అందించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాకి వేటపాలెం అంటే మనకి జీడిపప్పు ప్రసిద్ధి, బాగా ప్రసిద్ధి. అయినా కానీ వేటపాలెం గ్రంథాలయం అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పరిశోధకులు అక్కడికి వచ్చి పరిశోధనలు చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం వేటపాలెం గ్రంథాలయానికి ఇవ్వటం అనేది మంచి నిర్ణయం తీసుకుంది. వేటపాలెం సార్వస్వత్వ నికేతన్ దాని పేరు. గ్రంథాలయానికి సరస్వతి మాతకి ఈ అవార్డు దక్కినట్టుగా మనం భావించాలి. కాబట్టి మన జిల్లాకి ఈ అవార్డు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందనలు. ఓకే సార్, నెక్స్ట్. పొదిలిలో దొంగ నోట్లు కలకలం సృష్టించి ఆశకి ఎంత ఉండాలి? ఎవరికైనా సరే కష్టపడి సంపాదించిందే నిలబడినటువంటి సందర్భంలో ఈరోజు రాత్రికి రాత్రికే కోటీశ్వరులు కావాలని ప్రతి వాళ్ళకి ఆకాంక్ష. ఎందుకంటే రోడ్డు మీద ఎవరైనా మంచి కారులు వెళ్తున్నారు, మనం కూడా కారులో తిరగాలనుకుంటాడు. కారు ఎలా వస్తుంది మనకి? ఊహల్లో అయితే తిరగచ్చు, కారులో తిరగలేం కదా. కాబట్టి ఈ ఊహల్లో నుంచి వచ్చినటువంటిదే ఇది. ఫోన్లో ఏర్పడినటువంటి ఒక
వాళ్ళకి స్నేహం అపరిచయం దొంగ నోట్ల దాకా అది దారి తీయటం, వాళ్ళు ఎక్కడ బెంగళూరులో ఉండటం, వీళ్ళు ఏదో ఊళ్ళో ఉండటం, వాళ్ళు ఈ కేంద్రంగా మార్కాపురం కేంద్రంగా మేము డబ్బులు ఇస్తాం మీకు, ఒక 7 లక్షల రూపాయలు ఇస్తాం, 7 లక్షల రూపాయలు ఇవ్వండి, 70 లక్షల రూపాయలకి మీకు దొంగ నోట్లు ఇస్తామని చెప్తే వాళ్ళు పాపం బెంగళూరు నుంచి ఆ 7 లక్షల రూపాయలు తీసుకొని వచ్చారు. వీళ్ళకి నమ్మ బలగటానికి ముందు డబ్బులు ఏదో చూపించారట, తర్వాత వాళ్ళు ఒక దాంట్లో టిన్నులో దాంట్లో డబ్బులు పెట్టిస్తే, తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తుంటే దాంట్లో అన్ని వైట్ పేపర్స్ ఉన్నాయట. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు పోలీసులకి చెప్పడం జరిగింది. పొదిల్లో ఈ పొదిల్లో మీకు ఇస్తాం ఈ డబ్బులు మార్పిడి చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. ఈ తర్వాత చూస్తే ఇవన్నీ వైట్ పేపర్స్ ఉండటంతో వెంటనే వాళ్ళు పొదిలి పోలీసులకి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా దీని పట్ల అప్రమత్తంగా ఎందుకు ఉండాలంటే, ఇలాంటి అంతా మోసగాళ్ళు అందరూ వస్తుంటారు, ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం, ఇళ్ళకి వచ్చి బంగారానికి మెరుగు పెడతాము అంటారు, అట్లా బంగారాన్ని కాజేస్తుంటారు. అలానే ఇట్లా దొంగ నోట్లు మార్పిడి చేసేవాళ్ళు వీటిలో వీళ్ళ పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే ఆశయకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని కూడా కొంతమంది పెడుతుంటారు, మీరు 100 రూపాయలు కట్టండి, మీరు 4 చేత కట్టించండి, మీరు 4 చేత కట్టిస్తే మీకు డబ్బులు ఇంత వస్తాయి అది ఇది అని చెప్తుంటారు. ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ నమ్మొద్దు. ప్రజలు ఇలాంటి వాటికి మోసపోకూడదని మనం కూడా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ జిల్లా సారథి రియాజ్. జనసేన పార్టీ మొన్న ప్రారంభించిన తర్వాత 2019 ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి రియాజ్ అనే అతను పోటీ చేశారు. పోటీ చేస్తే ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి జిల్లాకి జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా ఆయన ఉన్నాడు. ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. నిన్న మంగళగిరిలో ఉన్న వాళ్ళ ప్రధాన కేంద్రం దగ్గర పవన్ కళ్యాణ్ గారు రావటం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళందరూ పోయి కలిశారు. మొన్న మనకి కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా ఒక డివిజన్లో గెలవటం జరిగింది. అతన్ని కూడా పరిచయం చేయటం, అతన్ని అభినందన తెలియజేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ సందర్భంలో జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో పర్మనెంట్ నాయకత్వం ఉండాలని ఆ రియాజ్ గారినే మళ్ళీ దానికి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఓకే సార్, రైట్ సార్. జిల్లాలో కొత్తగా 375 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి సార్. జిల్లాలో మళ్ళీ మనకి పాజిటివ్ కేసులు తగ్గుతూ ఉంటున్నాయి, పెరుగుతూ ఉంటున్నాయి అని మనకి 1.25 వచ్చింది పాజిటివిటీ రేట్. మళ్ళీ 3 దాటింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు చూస్తే 4.02 వచ్చింది. అంటే మళ్ళీ పెరుగుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే కర్ఫ్యూ సడలించారో, సడలించిన తర్వాత ఇవి పెరుగుతున్నాయా లేకపోతే రిజల్టు రావడంలో ఎక్కువ పరీక్షలు చేయటం వల్ల ఈ రిజల్ట్ వస్తున్నాయి అనేది మనకైతే అర్థం కాలేదు. కానీ మళ్ళీ పెరుగుతున్నటువంటి సంకేతం ఉంది. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని పదే పదే మనం చెబుతూ ఉన్నాం. కానీ ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో, ఇలా పాజిటివ్ కేసులు మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాయో, ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకోవాలి. అంటే నా పని మీద నేను వచ్చాను అని అనుకుంటున్నారు తప్పితే ప్రతి ఒక్కళ్ళకి పని ఉంటుంది. కాబట్టి 10 పనుల మీద 10 సార్లు బజారుకు వచ్చే కంటే రేపు ఏం కావాలి మనకని ఆ 10 పనులు ఒక పేపర్ మీద రాసుకొని ఒక్కసారి వచ్చాయి కొనుక్కొని వెళ్ళామనుకోండి, ఇక పొద్దుగులు మనం బజార్లోకి వచ్చేదానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఈరోజు నుంచి థియేటర్లు తెరిచేదానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఈ ఇప్పుడు పెరుగుతున్నాయి, మళ్ళీ రేపు ఎలా ఉంటుందో, మళ్ళీ 5% పైకి వెళ్ళింది అనుకోండి మళ్ళీ లాక్డౌన్ విధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్ఫ్యూ విధిస్తారు, ప్రజలకు కూడా ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిన్న మనకి 375 కేసులు మళ్ళీ వచ్చినాయి. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, అవసరం ఉంటేనే బయటికి రావాలి. థ్యాంక్ యూ, రైట్ సార్, వెల్కమ్ బ్యాక్. కరోనా తగ్గిపోయిందని ప్రజలెవరూ నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ వచ్చేసి మంత్రి బాలినేనితో ఎంపీ భేటీ సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరిది హిట్ ఫెయిర్ అని చెప్పి జనాల ఉద్దేశం. వాళ్ళిద్దరు కన్నా కలిసి పోటీ చేస్తే అపజయం అనేది ఉండదు అన్నటువంటిది ప్రజల నానుడి. అలానే మొన్న ఎలక్షన్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవటం, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవటం అనేది మనం చూసాం. వాళ్ళిద్దరూ కలిస్తే ఆ కార్యకర్తలకు ఒక పండగలాగుంటుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులోనే ఉన్నారు, ఎంపీ గారు ఒంగోలులోనే ఉన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీ గారు కలవటం జరిగింది. కలిసి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయాలి, చేస్తే మనం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు
ఇద్దరు కలిసి కొన్ని హామీలు ఇచ్చి ఉంటారు. అంటే ఒంగోలు నియోజకవర్గంలో ఎంపీగా ఆయన కూడా ప్రాతినిధ్యం ఉంది కాబట్టి ఒంగోలు నియోజకవర్గంలో చేయాల్సినటువంటి డెవలప్మెంట్స్, అలానే ఎంపీగా ఆయనకి ఇంకా 6 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి వాటిలో చేయాల్సినటువంటి డెవలప్మెంట్, అంటే రాష్ట్ర మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నిధులు అలాంటివి ఏదైనా కావాలంటే వాళ్ళిద్దరు సంప్రదించుకొని జిల్లా అభివృద్ధికి ప్రధానంగా ఒక ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇద్దరు కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ముందుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని జిల్లా అభివృద్ధిని బాటను పట్టించాలని బాలినేని గారు, మాగుంట గారి ఇద్దరు భేటీ అనేది ఒక మంచి వాతావరణాన్ని కల్పించింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఇంటర్ తరగతులు సార్. ఇప్పుడు మనకి ఆగస్టు 15 తర్వాతే పాఠశాలలో తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల విద్యా విధానం దానికి సంబంధించి అందరితోటి సమీక్ష చేసి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వైద్య అధికారుల యొక్క సూచనల మేరకు ప్రస్తుతం పాఠశాలలో తెరవడం అనేది ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇది ఆగస్టు 15 తర్వాత రీఓపెన్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆగస్టు 15 దాకా పాఠశాలలు ఉండవు. అయితే ఈ లోపల మొన్నే మొన్న 15వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచారు. పాఠశాలలు తెరిచి ఇప్పుడు 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచి డే బై డే స్కూల్స్కి టీచర్స్ వెళ్ళేలాగా ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి వర్చువల్ విధానం ద్వారా ఆ పిల్లలకి పాఠాలు చెప్పాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. ఆ ఏర్పాట్లు కనుక చేసినట్లయితే వెంటనే వాళ్ళకి రేపు ఆగస్టు 15 ద్వారా ఆ విధానంలో వాళ్ళకి పాఠాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత రెగ్యులర్గా పాఠాలు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్లో విద్యార్థులు మనకి జిల్లాలో ఒక 5000 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి కూడా ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో కాలేజీలకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే పైనుంచి క్లాసులు చెబుతుందా, చెప్తే అందరికీ వచ్చేట్లు, లేకపోతే ఏ కాలేజీ ఏ జిల్లాకి ఆ జిల్లాని ఏర్పాటు చేసుకోవాలనే దాంట్లో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ మన జిల్లాలోనే ఏర్పాటు చేయాలని అనుకోండి, ఏకేవికే కాలేజీలో దీనికి స్టూడియో ఇవన్నీ పెట్టి ఇక్కడి నుంచి చెప్పించాలని ఉద్దేశం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే 5000 మంది ఇప్పుడు జూనియర్ ఇంటర్ చదువుతున్నట్లు ఇంటర్మీడియట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా అడ్మిషన్స్ కూడా అవకాశం రాల. కాబట్టి ఇవన్నీ కాలగమనంలో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు 5000 మందికి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తారు. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి నేడు వ్యవసాయ ల్యాబ్లు ప్రారంభిస్తున్నారు సార్. రాజశేఖర రెడ్డి గారి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం రైతు దినోత్సవం అని చెప్పి జరుపుకుంటున్నాం. రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి రైతు మీద ఆయన చూపించినటువంటి ప్రేమకు నిదర్శనంగా ఒంగోలులో వ్యవసాయ ల్యాబులు, మనం ప్రకాశం జిల్లాలో వ్యవసాయ ల్యాబుల్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం. అవి ఈరోజు జిల్లాలో ప్రారంభించారు. దానికి సంబంధించి వ్యవసాయ ల్యాబుల్ని ముందుగా ప్రారంభిస్తున్నారు. అలానే దీంట్లో ఇంకా ఉన్నాయి ఆక్వా రంగానికి ఉద్యానవనం, అలానే మత్స్య సంపద, పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు కూడా ఏర్పాటు చేస్తారు. ముందుగా దీంట్లో ఈ స్కీమ్లో భాగంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ల్యాబుల్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. దానికి రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, ఇక అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులు కూడా పాల్గొంటారు. రైతులకు సంబంధించి ఆ భూమి ఉందనుకోండి, ఆ భూమి అసాంద్రత ఎలా ఉంది, ఇక్కడ ఈ పంటను పండించచ్చా లేదా, లేదా ఈ భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ సమయంలో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, దీనికి ఎలాంటి పురుగు మందులు వాడాలి, ఇవన్నీ కూడా ఈ ల్యాబుల ద్వారా నిర్ధారణ చేస్తారు. కాబట్టి రైతుకి ముందుగానే దానికి దిగుబడి రావడానికి చర్యలు తీసుకోవడానికి ఈ ల్యాబులు ఉపయోగపడతాయి. ఓకే, రైట్ సార్. చరిత్రలో ఈదుమూడి స్థానం సుస్థిరం. ఈదుమూడి అనేది మనకి ఇక్కడే ఉప్పుగుండూరు దగ్గరే ఈదుమూడి ఉంది. ఆ ఈదుమూడి అనే గ్రామంలోని ఎంఆర్పిఎస్ అక్కడి నుంచే పుట్టింది. ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని. ఈరోజు ఎంఆర్పిఎస్ అంటే రాష్ట్రంలో ఒక పెద్ద సామాజిక ఆర్గనైజేషన్గా రూపాంతరం చెందింది. మందాకృష్ణ మాది గారు దీనికి వ్యవస్థాపకులు. అది ఈదుమూడులోనే జీవం పోసుకుంది. నిన్న 27వ వార్షికోత్సవాన్ని ఈదుమూడులోనే జరపడం జరిగింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పెద్ద ఉద్యమం రావడానికి కారణం ఈదుమూడే భూమి కాబట్టి నిన్న అక్కడికి వచ్చి అక్కడే దానికి సంబంధించినటువంటి వాళ్ళ
ఏదైతే పోరాటానికి సంకేతాలుగా నిలిచిందో ఈదుమూడి గ్రామం, ఆ ఈదుమూడి గ్రామంలోనే 27వ వార్షికోత్సవాన్ని మంద కృష్ణమాదిక్ గారు, అలానే ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిక్ గారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళ మిత్రులందరూ వచ్చి ఈదుమూడి యొక్క ప్రాధాన్యతని, అలానే ఎంఆర్పిఎస్ రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుందనే అన్నింటి విషయాల గురించి అక్కడ చర్చించుకుందాం. బండి శ్రీనివాసరావుకు ఘన స్వాగతం. బండి శ్రీనివాసరావు అంటే మన ఒంగోలు నివాసి. ఆయన ఎన్జిఓ సంఘ నాయకుడుగా, జిల్లా ఎన్జిఓ సంఘ నాయకుడుగా అనేక సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన తర్వాత రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈయన నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి వెళ్ళాడు. ఇక్కడి నుంచి వెళ్ళి మొన్నటి వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. అధ్యక్షుడిగా చేసిన సందర్భంలో ఒంగోలుకు మొట్టమొదటిసారిగా వస్తే నిన్న ఆయనకి ఘన స్వాగతం పలికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓలందరూ కూడా నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్జిఓలకి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో ఆ హామీల కోసం మేము పోరాటం చేస్తాము, కాబట్టి ఎన్జిఓలకి యొక్క హక్కులు ఏదైతే ఉంటాయో దాని సాధన కోసమే మేము పనిచేస్తాం, ఎన్జిఓలకి ఎటువంటి అపోహలు ఉండాల్సినటువంటి అవసరం లేదు, మనకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అన్నిటినీ సాధించేదానికి పోరాటం ఆపం అని చెప్పి నిన్న ఆయన ఎన్జిఓలందరికీ ఒక భరోసా ఇచ్చాడు. కాబట్టి ఒంగోలుకి సంబంధించినటువంటి బండి శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా అయినటువంటి సందర్భంలో వారికి కూడా మనం గతంలో శుభాకాంక్షలు తెలియజేశాం. ఒంగోలు వచ్చిన తన సందర్భంలో మనం కూడా మళ్ళీ బండి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. సార్ చివరిగా స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ కాబోతున్నాయి? అది ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆగస్టు 15 తర్వాత రీఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే విద్యార్థులకి చిన్నపిల్లల మీద థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సంకేతాలన్నీ చూసుకోవటం ఎలా ఉందని, సంపూర్ణంగా కరోనా కట్టడి చేయగలిగామా లేదా ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత ప్రస్తుతానికి ఆగస్టు 15 వరకు అని చెప్పారు. అప్పటి పరిస్థితి ఎలా ఉంటాయి మనం చెప్పలేం. ప్రస్తుతానికి మటుకు ఆగస్టు 15 వరకు పాఠశాలకు సెలవు, ఆగస్టు 16 నుంచి కళాశాల పాఠశాలకు తెలుస్తారు కాబట్టి అప్పుడు పాఠశాలలో విద్య ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అన్నీ ఈరోజు పేపర్స్లోని న్యూస్ని చక్కగా వివరించారు సార్, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇవి ఈనాటి విశ్లేషణ కార్యక్రమాలు. రేపు ఇదే టైంకి మీ ముందుంటుంది కాఫీ టైం సిప్పండి. అంతవరకు సెలవు, నమస్కారం.